హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో తెలుసా? చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట. ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్కి మనము నామినీని యాడ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డీస్, ఇలా ఏ ఉన్నా కానీ మనం ఒక్కొక్కసారి లైట్ తీసుకుంటూ ఉంటాం కదా, నామినీ ఎందుకులే అని చెప్పేసి, అలా చేయకుండా ఖచ్చితంగా మనము నామినీ అనేది ఎందుకు చేసుకోవాలి, అది చేసుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తాము అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, షఫియా సుంకేసలా, ఇదే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే నన్ను అక్కడ ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయన్నమాట. ఇంతకుముందు అంటే ఏదో శాలరీ వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ కొంతమందికి మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ అనేటివి ఉండేటివి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. అలా బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నామినీని యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది నేను మెయిన్ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశానన్నమాట. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు వచ్చేసి రీసెంట్గా చనిపోయారు. సో ఆయన చనిపోయారు, ప్లస్ ఆయన బ్యాంక్ అకౌంట్కి వచ్చేసి ఏ నామినీని యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం కార్డు నేను 2 ఇయర్స్ ముందు చూశాను, కానీ అది ఇప్పుడు ఇంట్లో ఎక్కడా లేదన్నమాట. సో ఇప్పుడు ఆ మనీని మనము తీసుకోవాలి అంటే బ్యాంక్లో నాన్న లేరు కాబట్టి, అదిగాక ఇప్పుడు నామినీ అనేది లేదు కాబట్టి, ప్లస్ ఏటీఎం కార్డ్ లేదు కాబట్టి మనం ఇంకా ఏమీ చేయలేమన్నమాట ఆ మనీని డ్రా చేయడానికి. సో బ్యాంక్ వాళ్ళు కొన్ని రూల్స్ చెప్పారు. అది మనీ మనం తీసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్కి ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఫార్మాటే ఉందన్నమాట, క్లెయిమ్ ఫార్మాట్. సో అదంతా ఫిల్ చేసిన తర్వాత మెయిన్ వచ్చేసి ఇందులో మనకి చనిపోయారు కాబట్టి, సో వాళ్ళ డెత్ సర్టిఫికెట్ కావాలి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అన్నమాట. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు ఒక సర్టిఫికెట్ లాంటిది ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అనేసి. సో అదొక్కటి మనము తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకురావడం అనేది ఎంత కష్టమో తెలుసా? నేను ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగానంటే అన్నిసార్లు తిరుగుంటాను. ఫస్ట్ నేను వచ్చేసి మీసేవ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు. సో అందులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అదేమైంది అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ది ఇనిషియల్ అనేది తప్పు పడింది అనమాట. సో అది తప్పు పడితే బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు అంటే, మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పారు. సో అదేమైంది, సెకండ్ టైం నేను వెళ్ళి మళ్ళీ కరెక్షన్కి తిరిగాను. కరెక్షన్ తిరిగితే ఏమైంది అంటే రిజెక్ట్ చేసేసారు. అది ఎందుకు రిజెక్ట్ చేశారో ఏమో నాకు అస్సలు తెలీదు. సో థర్డ్ టైం ఏం చేశాను అంటే, థర్డ్ టైము నేను దగ్గరుండి మళ్ళీ మీసేవాకి వెళ్ళి మళ్ళీ అప్లై చేశాను. మళ్ళీ అప్లై చేసిన వెంటనే ఈసారి ఏమైంది అంటే, విఆర్ఓ ఉంటారనమాట, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు. సో ఆయన దగ్గర మాట్లాడి ఆయనతో రికమెండ్ చేయించుకొని, నెక్స్ట్ వచ్చేసి తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ సైన్ పెట్టాలి అందులో. ఎంఆర్ఓ సైన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది సిస్టంలో వాళ్ళు ఓకే చేయాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అనమాట. అది అంత ఈజీగా అనేది అయితే జరగదు, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రావడం అనేది. సో తిరిగి 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 నాకు ఫైనల్గా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అనేది చాలా రోజులకు వచ్చింది. చాలా కష్టపడితే వచ్చింది అనమాట. బ్యాంక్లో మనీ డ్రా చేయాలి అంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో ఎస్బీఐ వాళ్ళకు వచ్చేసి ఏం రూల్ ఉంది అంటే, ఇద్దరు ష్యూరిటీగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. ప్లస్ ఆ మనీ డ్రా చేసేటప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో సహా నెక్స్ట్ ష్యూరిటీ వాళ్ళు కూడా బ్యాంకుకి రావాలి అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి అందులో మనం అఫిడావిట్ అని, నెక్స్ట్ ఇంకా కొన్ని ఫామ్స్ ఉన్నాయి, వాటిలలో మనము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వచ్చేసి స్టాంప్ పేపర్స్ దొరుకుతాయి కదా, ఆ స్టాంప్ పేపర్స్ను వేయించి లాయర్తో నోటరీ చేయించాలని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి అఫిడావిట్ ఫర్ లీగల్ హెయిర్స్ వచ్చేసి అది తీసుకురావాలి, అది లాయర్తో మనము నోటరీ చేయించాలని చెప్పేసి అన్నారు. సో ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట. నేను ఇది టోటల్గా ఎన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానంటే, ఒక 5 మంత్స్ నుంచి నేను దీనికోసం ట్రై చేస్తూనే ఉన్నాను. బ్యాంక్లోకి వెళ్తే బ్యాంక్లో ఎప్పుడు క్యూ ఉంటుంది. సో పనులు అంత ఈజీగా జరగనే జరగవు బ్యాంక్లో. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులలో పనులు అనేటివి అంత ఈజీగా జరగవు అనేసి మాత్రం నాకు బాగా అర్థమైంది. ఒక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తోనే నాకు అసలు ఎలా ఉంటుంది, ఏంది సిచ్యువేషన్ అనేసి మాత్రం బాగా అర్థమైంది అనమాట. సో అదే కన్నా జస్ట్ నామినీగా యాడ్ చేసున్నా, లేకపోతే ఒక ఏటీఎం కార్డు ఉన్నా కానీ ఇంత ప్రాబ్లం అయితే ఉండేది కాదనమాట. సో నాన్న పెద్దగా చదువుకోలేదు. సో అంటే నాన్న చనిపోతారని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం అవన్నీ
ముందుగానే మనమేం అనుకోం కదా ఇలా జరుగుతాయని చెప్పేసి. కానీ జరిగిన తర్వాత మనకి ఏమైతుంది అంటే మనం ఆల్రెడీ చాలా బాధల్లో ఉంటాము, తర్వాత మళ్ళీ మనము ఈ వీటికన్నిటికీ తిరిగి వీటికన్నిటికీ మనం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇదర్ నామినీ కానీ లేకపోతే ఏటీఎం కార్డు, పెద్దవాళ్ళకి ఏంటంటే ఏటీఎం కార్డు దాని పిన్ నెంబర్ కొట్టడము అవన్నీ పెద్ద కష్టంగా అనిపిస్తాయి అన్నమాట. మా నాన్నకు కూడా అది పిన్ నెంబర్ అది కొట్టడం తెలియక ఏటీఎం కార్డు అనేది ఏదో తీసుకోకపోవడమో లేకపోతే దాన్ని పడేయడమో జరిగింది. నెక్స్ట్ నామినీ అనేది ఏమవుతుందిలే అనేసి పెట్టిండలేదు. సో ఈ రెండు లేకపోవడం వల్ల ఇంత ఇబ్బంది అయ్యింది. అదే కానీ నామినీ ఉంటే జస్ట్ టక్కని ఏ నామినీ పేరు పెట్టినంటే ఆ నామినీ వాళ్ళకి ఈజీగా వచ్చేసేది. ఏటీఎం కార్డు ఉన్నా కానీ మనకి ఏమవుతుంది పిన్ నెంబర్ తెలియకపోయినా కానీ అది ఈజీగా అయిపోయిండే మనకి. ఏదర్ గూగుల్ పే ద్వారా అయినా కానీ ఫోన్పే అయినా కానీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయ్యింది కాబట్టి మా నాన్నది, సో ఈజీగా అయిపోయిండేది. కానీ అవి ఏవీ లేవు. సో ఫైనల్గా ఇంత పెద్ద ప్రాసెస్ని మేము ఫాలో అయ్యాము. ఇప్పుడు మీకు నేను బ్యాంక్లో ఏమేమి ఫార్మాట్ ఉంది, ఏం క్లెయిమ్ ఫార్మాట్ ఉంది, అవి ఏమేమి అడిగారు ఎస్బీఐ వాళ్ళు అన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట క్లెయిమ్ ఫార్మాట్ ఎస్బీఐ వాళ్ళది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం సబ్మిట్ చేయాల్సిన డేట్వి. ఇంకా ఇద్దరిని ష్యూరిటీగా యాడ్ చేయాలని చెప్పాను కదా, వాళ్ళకి ఈ ఫామ్ అన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, నేము, నెక్స్ట్ వాళ్ళ ఇన్కమ్, ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేయాలి. ఇంక ఇది లెటర్ ఆఫ్ డిస్క్లైమర్, దీని మీద స్టాంప్ పేపర్స్ స్టిక్ చేసి లాయర్తో నోటరీ చేయించమని చెప్పారు. ఇంక ఇది వచ్చేసి అఫిడావిట్, దీంట్లో కూడా మనము స్టాంప్ పేపర్స్ స్టిక్ చేసి లాయర్తో నోటరీ చేయించమన్నారు. ఇంక ఇది వచ్చేసి లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీ, ఇది కూడా నోటరీ చేయించమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అఫిడావిట్ ఫర్ లీగల్ హెయిర్స్ నోటరీ చేయించమని చెప్పారు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డ్స్, ష్యూరిటీ వాళ్ళ ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చి డెత్ సర్టిఫికెట్, ఇది ఇంకా పర్సన్ చనిపోయారు కాబట్టి కంపల్సరీ డెత్ సర్టిఫికెట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇంక ఇదే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, దీనికోసమే నేను చాలా కష్టపడ్డాను. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి అందరూ మాలాగా బాధపడకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కూడా బ్యాంక్ అకౌంట్స్కి ఏదైనా కానీ ఎఫ్డీ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏదైనా కానీ నామినీ అనేది యాడ్ చేయకపోతే నామినీ అనేది యాడ్ చేయండి, లేకపోతే మీకు ఏటీఎం కార్డ్స్ అవి లేకపోతే ఏటీఎం కార్డ్స్ కన్నా అప్లై చేసి తీసుకొని పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమే ఇంకో రోజు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.